हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन की इंडियन एयरपोर्ट्स नीचे केवल 10th क्लास विद्यारहत अप्लाई चेसुकुने विधंगा 800 प्लस वैकेंसीस तो भारी नोटिफिकेशन अयिते विडुदलैंदी। 30,000 रूपीस वरकु सैलरी पे चेस्तारु, मीकु एटुवंटि रात परीक्ष उंडदु, अलागे मी मेरिट कूडा वाळ्ळैते चूडरु। ओक चिन्न इंटर्व्यू चेसि मीकैते जॉब प्लेसमेंट्स अयिते कल्पिस्तुन्नारु। वीटिकि संबंधिंचि ए विधंगा अप्लाई चेसुकोवालि, कंप्लीट डीटेल्स अयिते मीकु शेर चेस्तानु। मीरु स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। अलागे वीडियो चूस्तुन्न वाळ्ळंदरू कूडा ई वीडियोनि ओक चिन्न लैक् चेसि सपोर्ट् चेयंडि। మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే। ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయిందన్నమాట। సో వీటిలో మనకి టోటల్గా 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు। వాటికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాము। అలాగే అసలు మనం ఏం వర్క్ చేయాలి ఏంటో కూడా మీకు నెక్స్ట్ అయితే చెప్తాను। ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇక్కడ మనకి హ్యాండీ మ్యాన్ అని చెప్పేసి ఇచ్చారు। దీనికి సంబంధించి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి। ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, దీనికి సంబంధించి మనకి టోటల్గా 494 వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు। చాలా బల్క్ హైరింగ్ అనే చెప్పుకోవాలి। దీనికి సంబంధించి శాలరీ మనకి 17,520 రూపీస్ అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది। దీంతో పాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। వీటికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ ఒకసారి గమనించుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ ఏమో 28 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 33 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు। మినిమం వచ్చేసరికి 18 సంవత్సరాలు అయితే మీకు దాటి ఉండాలి। దీనికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి సో మనకి మే 11th రోజున అయితే కండక్ట్ చేస్తారు। మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకైతే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు। సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఫస్ట్ పొజిషన్ అయితే మీకు చెప్తాను। ఇక్కడ మనకి టోటల్గా 332 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారండి, కస్టమర్ ఏజెంట్ అని చెప్పేసి। సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2+3 ప్యాటర్న్ను ఎవరైతే పాస్ అయ్యారో, లైక్ మనకి సో డిగ్రీ ఈ విధంగా ఎవరైతే పాస్ అయ్యారో 10+2+3 విధానంలో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। శాలరీ చూసుకున్నట్లయితే 21,300 రూపీస్ అనేది మీకు శాలరీ అయితే పే చేస్తారు। సో వీటికి సంబంధించి కూడా మనకి జనరల్ క్యాండిడేట్స్ 28, ఓబీసీ వాళ్ళు 31, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 3 ఇయర్స్ చొప్పున మీకు అయితే ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్। ఓకేనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు। వీటికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి సో 9వ తారీఖు అండి, ఓకేనా, మే 9వ తారీఖు మీరైతే దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది। మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకు మొత్తం కూడా కంప్లీట్గా చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి। నెక్స్ట్ వచ్చేసి మనకి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, సో ఇవన్నీ కూడా మనకి డ్రైవర్ ఉద్యోగాలు అనమాట। 36 వేకెన్సీస్ ఉన్నాయి, 19,350 రూపీస్ అయితే మీకు శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది। దీనికి సంబంధించి మీకు సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు 10th క్లాస్తో పాటుగా। ఓకే, మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి మే 14th 9 AM నుంచి 12 o'clock వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్। ఓకేనా, నెక్స్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కస్టమర్ ఏజెంట్ మేల్ అండ్ ఫీమేల్, సో ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు। మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది, ఇందాక మీకు మెన్షన్ చేశాను కదా, ఆ డేట్ని అయితే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు। సో దాంతోపాటు ఇక్కడ మనకి గ్రూప్ డిస్కషన్ అయితే చేస్తారు, బేస్డ్ ఆన్ గ్రూప్ డిస్కషన్, అంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। నెక్స్ట్ మనకి ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మీకు సో ట్రేడ్ టెస్ట్ అయితే పెడతామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు, డ్రైవింగ్ టెస్ట్ అయితే పెట్టి సో తర్వాత మీకు ఎంపిక అయితే చేస్తారని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। సో స్క్రీనింగ్ వచ్చేసరి మనకి జీకేకి సంబంధించి అలాగే డ్రైవింగ్ రిలేటెడ్ సంబంధించి ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు। ఇక మనకి హ్యాండీ మ్యాన్కి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మనకి ఇంగ్లీష్ పారాగ్రాఫ్ అనేది మీకు చదవడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారనమాట, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు। అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్ రన్నింగ్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। అసలు మనం చేయాల్సిన వర్క్ ఏంటి హ్యాండీ మ్యాన్కి సంబంధించి, సో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి కదా, ఓకేనా, ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, వాటిలో మనకి కొంత కార్గోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట। లైక్ మనకు అందులో చూసుకున్నట్లయితే కొంత అంటే ఏదైతే లగేజ్ ఉంటుందో ఆ లగేజ్ అనేది దించటము ఎక్కించటము ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది, అది దాన్నే హ్యాండీ మ్యాన్ అని చెప్పేసి అంటాం। ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ర్యాంప్ డ్రైవర్ అంటే మీకు తెలిసిందే, అక్కడ లోకల్గా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి గట్టా మనకి డ్రైవర్లు అయితే యూజ్ అవుతూ ఉంటారు। నెక్స్ట్ మనకి కస్టమర్ ఏజెంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మనకి క్లియర్గా జాబ్ ఫంక్షన్ అయితే ఇచ్చారు, ఎయిర్పోర్ట్ మెయిన్లీ ప్యాసింజర్ చెక్ఇన్, అలాగే ఎయిర్లైన్ టికెట్ రిజర్వేషన్, బోర్డింగ్, సో ఇటువంటి పనులు అయితే మనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు।
మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అనేది నేను ఇందాక చెప్పలేదు. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు నోటిఫికేషన్లోనే అడ్రస్ అయితే ఇచ్చారండి. ఆ అడ్రస్కి అయితే మీరు ఈ పర్టికులర్ డేట్స్లో అయితే మీరు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ మీకు సో డేట్స్ అయితే మెన్షన్ చేశాను కదా, ఆ డేట్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని సో మూడిట్లకి సంబంధించి అడ్రస్ అనేది సేమ్ అనమాట, మీరైతే చూసుకోవచ్చు. ఆ అడ్రస్కి వెళ్ళి మీరైతే సో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా చెప్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, సో ఆ లింక్ యూస్ చేసుకొని మీరైతే దీన్ని పీడిఎఫ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? పీడిఎఫ్ తీసుకొని మొత్తం నీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్తాను చూడండి. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసి దాని మీద అయితే మీరు నీట్గా సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు సంబంధించి ఒరిజినల్ కాపీస్ కూడా ఖచ్చితంగా ఉండాలండి, ఓకేనా? దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే కనుక 500 రూపీస్ సంబంధించి మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేకపోతే SC ST కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ మీరు 1 రూపాయి కూడా మీరు డీడీ కూడా తీయాల్సిన పని అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేది డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డీడీ దేని మీద తీస్తారంటే కనుక AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ ముంబై అని చెప్పేసి మీరు ఏదన్నా బ్యాంకు వెళ్ళి చెప్పినట్లయితే మీకు ఆ పేరు మీద డీడీ తీసి మీకైతే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పు అలాగే అప్లికేషన్ ఫాము, మీకు సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ యువర్ సర్టిఫికెట్స్, అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటో కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఈ విధంగా మనకి స్పేస్ అయితే మెన్షన్ చేస్తారు కదా, దాంట్లో అయితే మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే మనకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేస్తారు, బట్ తీసుకువెళ్ళడం మంచిదనమాట. వెరిఫికేషన్ కోసం మీరైతే పట్టుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, కానీ అక్కడ మీరు సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు వెరిఫికేషన్ కోసం పట్టుకెళ్తారంతే. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ అనేవి మనకు మెన్షన్ చేయలేదన్నమాట. మీకు కానీ ఓబీసీకి సంబంధించి, ఓకేనా, ఓబీసీకి సంబంధించి BC, BCA ఈ విధంగా ఉంటాయి కదా, సో వాటిలో మీకు క్రిమిలియర్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో మీకు వాటి వర్తిస్తే కనుక వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి తెలియచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్డ్ మీద తీసుకున్నప్పటికీ కూడా మనకి ఖచ్చితంగా వీటిని అయితే పర్మనెంట్ చేస్తారు. మనకి టైం అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళని పక్కకు వదిలేయడం అనేది ఏమీ ఉండదు, బట్ మనకి మంచి శాలరీతో జీతాలు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై నుంచి అయితే విడుదలైందండి. సో మనకి జాబ్ వచ్చినట్లయితే కనుక చెన్నై లొకేషన్లో మనమైతే ఫస్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా అక్కడ మనకి జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు, తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా లైక్ మనకి హైదరాబాద్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గన్నవరం కావచ్చు, సో ఈ విధంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్లో మనకి సో జాబ్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మరి ఓవరాల్గా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.